నమస్తే, నేను మీ ప్రశాంతి. ఇంకొంచెం సేపట్లో అయితే వాల్తేర్ వీరయ్య ప్రెస్ మీట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అసలు ఇప్పటివరకు నాకు ఇది చేయాలన్న ఒక కొంచెం థాట్ కూడా లేదు, బట్ ఇక్కడ సెట్ చూసేసరికి నాకు ఎందుకో బా ఈ వీడియో చేయాలనిపించింది. సో చేసేయాలని ఫిక్స్ అయిపోయి చేసేస్తున్నాను. ఒక్కసారి కనుక మీరు ఇక్కడున్న లొకేషన్ని చూస్తే ఆహా అంటారండి. నిజం చెప్పాలి అంటే వాల్తేర్ వీరయ్య జనవరి 13 వస్తుంది, అప్పుడు మనకి ఎంత పూనకాలు వస్తాయో, అసలు ఆడియన్స్కి ఫ్యాన్స్కి ఎంత పూనకాలు వస్తాయో నాకైతే తెలియదు. కానీ ఈ సెట్ చూస్తే వాల్తేర్ వీరయ్య మూవీ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిజం చెప్తున్నాను, ఫ్యాన్స్కి అయితే పూనకాలు లోడింగ్. ఒక్కసారి మీరు అటు లుక్ వేసుకుంటే మాత్రం నార్మల్గా, అసలు మామూలుగా లేదు, మామూలుగా అంటే మామూలుగా లేదు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ లొకేషన్స్ అన్నీ ఒక్కసారి లుక్ వేసేసుకోండి. వాల్తేర్ వీరయ్య ప్రెస్ మీటే ఇంత ఈ లెవెల్లో ఉంది, ఎంత స్పెషల్గా డిజైన్ చేశారో కదా. అండ్ చూడడానికి కూడా చాలా కొత్తగా, ప్లెజెంట్గా ఆ మాస్ లుక్ అనేది అలా అలా తెలిసిపోతుంది అనమాట. ఇక వాల్తేర్ వీరయ్య మూవీ ఏ లెవెల్లో ఉంటుందో మనం ఇలానే అర్థం చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అల్యూమినియం ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది, దాన్ని ఇప్పుడు వాల్తేర్ వీరయ్య కోసం ఎలా డిజైన్ చేశారు అనేది చూపించడానికి ఈ వీడియో చేసామన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మాస్ మహారాజా రవితేజ గారు వస్తున్నారు అంటే ఈ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి. అసలు వాళ్ళే మాస్క్ కింగులు. ఆ కింగిలకే ఇలాంటి లొకేషన్ లేకపోతే ఇక మనం అది పక్కన వాళ్ళకి ఫ్యాన్స్కి కూడా ఆనదు, అసలు ఆడియన్స్కి కూడా కరెక్ట్గా అనిపించదు. సో ఆ లెవెల్లో ప్రెస్ మీట్కి ఇంత బాగా అరేంజ్ చేశారు అంటే ఇక థియేటర్లలో అయితే నిజంగా పూనకాలు లోడింగ్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ ప్రెస్ మీట్ని కూడా ఎందుకు ఇంత బాగా చేశారు అనేది ఇంకో రీజన్ మాట్లాడుకోవాల్సి వస్తే ప్రమోషన్స్లో ఇది కూడా ఒక మెయిన్ పార్ట్ అనుకోవచ్చు. ఎందుకు అంటే ప్రమోషన్స్ అనేవి డెఫినెట్లీ ప్రతి ఒక్క మూవీకి, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డెఫినెట్లీ మనకి ప్రతి ఒక్క సినిమాకి ప్రమోషన్స్ అనేది అవసరం. అవసరం కాబట్టి దాన్ని మనం ఎంత బాగా ఎలివేట్ చేయగలిగితే, ఎంత బాగా ప్రమోట్ చేయగలిగితే ఆ మూవీకి అంత మంచి హైప్ వస్తుంది. సో దీనిలో భాగంగానే ఇక్కడ అరేంజ్ చేసి ఉండొచ్చు. అండ్ బాగా అరేంజ్ చేసి ఆడియన్స్ అండ్ అందరి దృష్టిని ఇలా గ్రాబ్ చేయడానికి చేశారేమో అని నాకు అనిపించింది. ఇది జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. సో చూసారు కదా ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది. మీరైతే ఈ విజువల్స్ని చూసి సినిమా మీద ఒక మంచి అంచనాలు పెట్టేసుకున్నారని నాకు అర్థమైపోయింది. డెఫినెట్లీ మూవీ కూడా అంతే లెవెల్లో ఉంటుందని నేను కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.